యావత్ జగత్తుకు ఆది దంపతులుగా పిలిచే పార్వతీ పరమేశ్వరుడిని ఆలయం భారతవలలో లేదు అనడంలో అతిశయోక్తి లేదు. సృష్టికి లయకారకుడైన ఈశ్వరుడు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రూపంలో దర్శనమిస్తూ భక్తులచే పూజలు అందుకుంటున్నారు. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని హెచ్సివి తెనాలివారు సమర్పిస్తున్న మన ఆలయం కార్యక్రమంలో భాగంగా మంగళవారం తెనాలి పినపాడులో వేంచేసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. సుమారు 5 దశాబ్దాల క్రితం శంకరమునిచే ప్రతిష్ఠించిన శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం చారిత్రాత్మక ఆలయంగా విరాజిల్లుతోంది. మహిమాన్విత ఆలయంగా పేరుగాంచిన ఆలయాన్ని చోళరాజులు, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు వంటి ఎందరో ప్రముఖులు సందర్శించి ఆలయంలో స్వామివారికి పూజలు నిర్వహించినట్లు చరిత్ర తెలియజేస్తోంది. తొలుత ఆలయంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయాలు మాత్రమే ప్రతిష్ఠించగా ఆలయ ధర్మకర్తలుగా ఉన్న పినపాటి వెంకటప్పయ్య శాస్త్రి హయాంలో శ్రీ గంగా భ్రమరాంబ అమ్మవారిని, శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు సంకల్పించారు. ఆలయంలో శ్రీ మల్లేశ్వర స్వామి విగ్రహానికి బ్రహ్మసూత్రం కలిగి ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి ఆలయాలు అరుదుగా ఉంటాయి. అంతేకాకుండా ఆలయంలో స్వామికి కుడివైపున మల్లాది హరిశంకర శాస్త్రి నేతృత్వంలో శనేశ్వరేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కావించబడింది. శివాలయంలో నవగ్రహ విగ్రహాలే కాకుండా ఒక శనీశ్వరుని విగ్రహం, అది జమ్మి చెట్టు కింద ఉండటం ఇక్కడ విశేషతగా చెప్పవచ్చు. ఆలయానికి వాయువ్య భాగంలో శ్రీ ఆంజనేయ స్వామి దక్షిణముఖంలో దర్శనమిస్తూ భక్తులచే పూజలందుకుంటూ ఉంటారు. ఆలయానికి మేనేజింగ్ ట్రస్టీగా పినపాటి బాలకృష్ణ శాస్త్రి వ్యవహరిస్తుండగా అర్చకులు చావలి శివకుమార్ శర్మ శైవాగమ రీత్యా స్వామికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఇటువంటి మహిమలు కలిగిన శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి మరిన్ని విశేషాలను మా హెచ్సివి ప్రతినిధి ద్వారా తెలుసుకుందాం. హెచ్సివి ప్రేక్షకులు నమస్కారం. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని హెచ్సివి తెనాలి వారు తెనాలి పరిసర ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలని ప్రేక్షకులకు తెలియజేసేలాగా మన ఆలయం కార్యక్రమాన్ని రూపొందించింది. దానిలో భాగంగా ఈ రోజున తెనాలి పట్టణం దగ్గరలో ఉన్నటువంటి పినపాడు గ్రామంలో వేయించినటువంటి శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి యొక్క ఆలయ విశేషాలను మనం తెలుసుకుందాం. సుమారు 5 శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ యొక్క విశేషాలని మన అర్చకుల మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. ఓం నమ శివాయ. నమస్కారం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ యొక్క జగత్తుకంతటికి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకి ముఖ్యంగా నమస్కారం. భక్తులందరికీ నమస్కారం. మరి యొక్క దేవాలయం మన యొక్క పినపాడు గ్రామంలో వేయించేసి ఉన్నది. స్వామివారి పేరు గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారు. సుమారు 500 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠింపబడినది. శంకర ముని అనేటువంటి ఒక మహాముని చేత ప్రతిష్ఠింపబడిన ఈ యొక్క దేవాలయం. మొట్టమొదట్లో విఘ్నేశ్వరుడు మరియు స్వామివారు ఒక్కళ్ళే కూడా వేయించేసి ఉండేవారు. ఆ తరువాత పినపాటి వెంకటపయ్య శర్మ గారు గంగా భ్రమరాంబమ్మవారిని, భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారిని, వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కూడా ప్రతిష్ఠింపజేశారు. స్వామివారికి ముఖ్యంగా విశేషంగా 500 సంవత్సరాల క్రితం ఖచ్చితంగా ప్రతిష్ఠింపబడినది మనకి తెలుస్తోందండి. మరి ఈ యొక్క దేవాలయానికి మరొక విశేషమైన ప్రాశస్తి ఏంటంటే స్వామివారి లింగాకారానికి బ్రహ్మసూత్రం అనేది ఉంటుందండి. ఆ యొక్క బ్రహ్మసూత్రం ఉన్నటువంటి లింగాకారానికి మనం అర్చన, అభిషేకము, దీపారాధన, ప్రదక్షిణలు లాంటివి చేసినట్లయితే 1:10 అంటే ఒకసారి చేస్తే 10 సార్లు చేసినటువంటి విశేషమైన ఫలితం వస్తుందండి. అంతేకాకుండా శనేశ్వరుడికి మండల దీక్షతో పాటు అంటే 41 రోజులు చక్కగా స్వామివారికి తైలంతో అభిషేకం చేసి ప్రదక్షిణాలు చేసినట్లయితే మనం అనుకున్నటువంటి కోరికలు మనకి సిద్ధిస్తాయండి. అది ఈ యొక్క దేవాలయం యొక్క విశేషమైనటువంటి ప్రాశస్త్యం. పరమేశ్వరుని యొక్క జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఎలా అయితే ఉంటారో, మన తెనాలి పట్టణానికి అతి సమీపంలోని పినపాడు గ్రామంలో గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఉండటం మన అందరి యొక్క అదృష్టంగా భావించవచ్చు. ఆ యొక్క ఆలయంలో జరిగేటువంటి వైదిక క్రతువు గురించి, ఏ ఆగమం ప్రకారం ఇక్కడ స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తారు అని ఆ యొక్క వివరాలను కూడా మనం తెలుసుకుందాం. ఈ యొక్క దేవాలయంలో ముఖ్యంగా శైవాగమం ప్రకారంగా చక్కగా స్వామివారికి అర్చనాది కైంకర్య కార్యక్రమాలు ప్రతినిత్యం కూడా నిర్వహిస్తూ ఉంటామండి. మరి ఈ యొక్క దేవాలయంలో ఎక్కువగా దసరా నవరాత్రులు మరియు కార్తీక మాస అభిషేకాలు, విశేష హోమాలు అవి కూడా నిర్వహిస్తూ ఉంటాము.
ప్రతి సంవత్సరం కూడా వార్షిక కళ్యాణోత్సవం మార్గశిర మాసంలో ఉంటుందండి. మార్గశిర మాసంలో పాంచాహ్నిక దీక్షగా స్వామివారికి విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మేము నిర్వహిస్తూ ఉంటాము. శంకర మునులు ప్రతిష్ఠించినటువంటి శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో అనేక ప్రత్యేకతలు కలవు. ఆ యొక్క ప్రత్యేకతల్లో భాగంగా స్వామివారికి కుడివైపున జమ్మి చెట్టు క్రింద సాక్షాత్తు ఆ యొక్క శనీశ్వరుని యొక్క విగ్రహాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. శివాలయాల్లో నవగ్రహ దేవతలు ఉండడం సామాన్యం, ఇక్కడ ఈ దేవాలయంలో ఒక్క శనీశ్వరుడు విగ్రహం ఉండడం మాత్రమే ఒక ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఆ యొక్క విశేషత గురించి కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు. మరి మన యొక్క దేవాలయంలో విశేషంగా ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక విశేషమైన దేవాలయం ఉన్నది, అదే శనైశ్చరేశ్వరుని యొక్క ఆ యొక్క ఆలయం. ఈ యొక్క శనైశ్చరేశ్వరుని యొక్క ఆలయం 1960వ సంవత్సరంలో మల్లాది హరిశంకర శాస్త్రి గారు, గొప్ప పండితులు, వారు ఎంతో దూరాలోచనతో సెమీ వృక్షము అనగా జమ్మి చెట్టు కింద శనైశ్చరుణ్ణి పశ్చిమముఖంగా చక్కగా ప్రతిష్ఠ చేశారు. శనైశ్వరుని చేత ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు వాళ్ళిద్దరిని కలిపి, అంటే శనైశ్వరుడు, వారి ముందర శివలింగము, శనైశ్చరేశ్వరుడు ఇక్కడ మనకి చక్కగా నెలకొని ఉన్నారు. శనైశ్చరేశ్వరునికి గనక చక్కగా మనం తైలంతో అభిషేకము అనగా తైలాభిషేకము, దీపారాధన, ప్రదక్షిణ నమస్కారాలు చేసినట్లయితే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, లగ్న శని, ఇటువంటి శని మహర్దశ దోషాలు ఇవన్నీ కూడా చక్కగా తొలగింపబడి స్వామివారి అనుగ్రహాన్ని వారు తప్పనిసరిగా పొందుతారండి. ఈ యొక్క శనైశ్వరేశ్వరుని యొక్క ఆలయం ఉండటం మన యొక్క అదృష్టంగా భావించవచ్చు. శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో అనేక ప్రత్యేకతలు మనకు కనువిందజేస్తున్నాయి. దానిలో భాగంగా స్వామివారికి ఎడం వైపున దక్షిణముఖంగా శ్రీ ఆంజనేయ స్వామివారి దర్శనమిస్తారు. ఆ యొక్క ఆలయ విశేషాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఆంజనేయ స్వామివారి ప్రతిష్ట ఈ యొక్క 1960 సంవత్సరంలో జరిగిందండి. అది కూడా దక్షిణముఖంగా ప్రసన్నాంజనేయస్వారు మనకి ప్రసన్నమవుతారు. ఈ యొక్క ప్రసన్నాంజనేయ స్వామివారికి గనక ఆకుపూజ అంటే నాగవల్లి దళార్చన చేసినట్లయితే మనకి విశేషమైనటువంటి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. నరఘోషలు, శత్రుఘోషలు, దృష్టి దోషాలు, సమస్త భయపీడాలు అవన్నీ కూడా నశిస్తాయి. అంతేకాకుండా ఆ యొక్క ప్రసన్నాంజనేయ స్వామివారికి అర్చన చేస్తేట బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్ భవేత్. ఆ యొక్క హనుమంతుడిని స్మరించినంత మాత్రానట బుద్ధిర్బలం, చక్కగా బుద్ధి అనేది చేకూరుతుందిట, యశోధైర్యం మనస్సునందు ధైర్యం మనకి వస్తుందిట, అజాఢ్యం అజాఢ్యాలన్నీ కూడా తొలగిపోతాయిట, వాక్పటుత్వంచ వాక్పటుత్వం అనేది వస్తుందిట. అటువంటి అన్నీ కూడా స్వామివారిని అర్చన చేయటం ద్వారా మనకి ఆ యొక్క స్వామివారు అనుగ్రహింపజేస్తారట. అందులో దక్షిణముఖంగా ఉంటారు ఈ యొక్క స్వామివారు ప్రసన్నాంజనేయ స్వామివారు. దక్షిణముఖ ప్రసన్నాంజనేయ స్వామివారికి చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం మనకు ఉంటుందండి. ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం, స్వామివారికి ఒక నామధేయం ఉంది, వాయుపుత్రుడు అని. అది కూడా ఈ యొక్క దేవాలయానికి వాయువ్య భాగంలో ఉంటాడు స్వామి కాబట్టి ఇంకా ఆ యొక్క బలాన్ని చేకూరుస్తాడు. ఆ యొక్క ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందాలంటే చక్కగా ఇక్కడ ఆకుపూజల కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చండి. సువిశాల ప్రాంగణంలో గంగా భ్రవరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం యొక్క విశిష్టం మనం తెలుసుకున్నాం. ఈ ఆలయానికి చోళరాజులు అలాగే వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు వంటి వారే కాకుండా ఎందరో మహామునులు ఇక్కడికి వచ్చి ఆలయాన్ని సందర్శించి స్వామికి కైంకర్యాలు నిర్వహించినట్టుగా మనకి ఇక్కడ పండితులు తెలుపుతున్నారు. ఈ ఆలయంలో అనేక మహిమలు ఉన్నాయి. మన శనీశ్వరుని ఆలయం మన శని సింగనాపూర్లోనే మనం చూస్తాం. ఈ విధంగా తెనాలి పట్టణంలో ఈ విధంగా ఉండటం చాలా అరుదుగా మనం మన అదృష్టంగా భావించవచ్చు. గుంటూరు జిల్లాలోనే ఒక మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ గంగా భ్రవరామ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయాలని మనం తెలుసుకున్నాం. మరి రేపు మరో ఆలయం యొక్క విశేషాలు